నమస్తే. కర్ణాటక ఎన్నికలపై స్పెషల్ బులెటిన్ కు స్వాగతం. ప్రచారం ఎక్కువ, పని తక్కువ అంటూ మోడీపై విరుచుకుపడ్డారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ. రెండేళ్ల తర్వాత తొలిసారిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సోనియా గాంధీ. కర్ణాటక విజయపుర కాంగ్రెస్ సభలో ప్రసంగించిన సోనియా మోడీపై విమర్శలు గుప్పించారు. ఆయనకు మించిన నటుడు ఎవరూ లేరన్నారు. మోడీకి తనకు తాను తప్పితే ఎవరూ నచ్చరంటూ విమర్శించారు. मुख्यमंत्री का बाकी पूरे कर्नाटक के हमारे किसानों और उनके परिवारों का अपमान किया. हैरानी की बात ये भी है कि जिन जिन राज्यों में सूखा पड़ा, मोदी सरकार ने उन राज्यों को हजारों हजारों करोड़ दिए, लेकिन कर्नाटक के किसानों के घरों पर नमक छिड़कते हुए सबसे कम पैसा दिया. मोदी जी, क्या यही है आपका सबका साथ सबका विकास? मोदी जी पर कांग्रेस मुक्त भारत का जुनून है. उन्हें कांग्रेस मुक्त भारत का धूत लगा है. कांग्रेस मुक्त भारत तो छोड़िए, वे अपने सामने किसी को बर्दाश्त नहीं कर सकता. 2019 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే విజయమంటున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. జేడీఎస్ అభ్యర్థుల తరపున బెల్గాంలో ప్రచారం నిర్వహించిన ఓవైసీ సిద్ధరామయ్యపై నిప్పులు చెరిగారు. కర్ణాటక ఆయన జాగీరు కాదన్నారు. ప్రాంతీయ పార్టీల సత్తా ఏంటో త్వరలోనే తెలుస్తుందని అన్నారు. సిద్ధరామయ్య అగర్ దమ్ హోతా, సిద్ధరామయ్య అగర్ తాకత్ హోతీ తోను ఫేస్ కర్తే థే మేరకు బెంగళూరు మున్సిపల్ ఎలక్షన్ మే. బెల్గాం మే 5 మర్తబా పర్మిషన్ డాల్, ఏక్ మర్తబా నహీ దియే. క్యూ నహీ దియే? ఆప్ క్యా, కర్ణాటక ఆప్కా హై, కర్ణాటక డెమోక్రటిక్ కంట్రీ కా హిస్సా హై. హమ్ ఏక్ రీజనల్ పార్టీ జేడీఎస్ కో సపోర్ట్ కర్నే వాలే హై, ఔర్ యహాన్ సే రీజనల్ పార్టీస్ కా ఉన్కే గ్రోత్ కా ఏక్ మెసేజ్ జాయేగా 2019 కే ఎలక్షన్ కే లియే. यहाँ का रिजल्ट 2019 पार्लियामेंट इलेक्शन में, जो साउथ इंडिया में 130 लोकसभा सीट्स हैं, उसमें कांग्रेस और बीजेपी को बहुत कम सीटें मिलेंगी. रीजनल पार्टीज पूरे साउथ में स्वीप करेंगी, और ये रीजनल पार्टीज, चाहे वो हमारे बीएसपी हो या टीएमसी हो, ये सब मिलकर इंशाल्लाह आप देखेंगे 2019 में बहुत बड़ा रोल प्ले करेंगे गवर्नमेंट फॉर्मेशन में, और यहाँ से स्टार्ट है. देशान की आईटी हब, రాష్ట్రానికి పరిపాలనా కేంద్రం బెంగళూరు సిటీ. ఉద్యాన నగరి నుంచి సాఫ్ట్వేర్ సిటీగా ఎదిగినా ఇప్పటికీ బెంగళూరు సమస్యల పుట్టే. రాజధానిపై పట్టు కోసం కాంగ్రెస్ బీజేపీలు పోటీ పడుతున్నాయి. మరి రాజధాని ప్రజలు ఎవరితో ఉన్నారు? క్యాపిటల్ సిటీలో పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? ప్రత్యేక మేనిఫెస్టోలు ఓట్లు కురిపిస్తాయా? అసలు బెంగళూరులో రాజకీయాన్ని నడిపిస్తున్న శక్తులేంటి? బెంగళూరు నుంచి మా ప్రతినిధి దినకర్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. కర్ణాటక ఎన్నికల్లో బెంగళూరుని అభివృద్ధి చేస్తామని పార్టీలు పోటీలు పడి ప్రత్యేకంగా బెంగళూరు అభివృద్ధి కోసం మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఈ మేనిఫెస్టోలన్నీ పేపర్కే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణలో లేవన్నది బెంగళూరు వాసుల యొక్క ఆరోపణ. ఇందుకు బెంగళూరులో ఏమేమి సమస్యలు ఉన్నాయి, బెంగళూరు వాసులకు ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలకు రాజకీయ పార్టీలు నిజంగానే పరిష్కారాన్ని చూపుతున్నాయా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం. కర్ణాటక రాజధానిగానే కాదు, రాష్ట్ర రాజకీయాల్ని శాసించే శక్తులన్నీ బెంగళూరులోనే ఉన్నాయి. కర్ణాటక విధానసభలో అధికార పక్షం వైపు కూర్చోవాలంటే ఖచ్చితంగా బెంగళూరు సిటీపై పట్టు సాధించి తీరాలి. అందుకే ప్రధాన పార్టీలన్నీ బెంగళూరులో గెలుపు కోసం సరశక్తులు ఒడ్డుతున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు, భారీ భవంతులు, హైటెక్ హంగులే కాదు, మురికివాడలు, నీళ్లు, రోడ్లు లేని కాలనీలు, రోజువారీ జీవనం కోసం అవస్థలు పడే సామాన్య మధ్యతరగతి ప్రజలు బెంగళూరులో అంతా ఉన్నారు. 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత బెంగళూరు సిటీలో నియోజకవర్గాల సంఖ్య 28 చేరింది. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 13, బీజేపీ 12, జేడీఎస్ 3 స్థానాల్ని గెలుచుకున్నాయి. బెంగళూరు సిటీలో మెజార్టీ సీట్లు సాధించుకునేందుకు కాంగ్రెస్ బీజేపీలు పోటీ పడుతున్నాయి. కన్నడేతరులే ఎక్కువగా జీవించే బెంగళూరు సిటీ పరిధిలో బీజేపీకి ఇప్పటికీ పట్టు తక్కువే. 28 నియోజకవర్గాల్లో కమల్నాథులకు అంతగా బలం లేదు. హెబ్బెల్, సివి రామన్ నగర్, రాజాజీ నగర్లో బీజేపీకి సానుకూలంగా లేదు.
ఈసారి రాష్ట్రంలో అధికారంతో పాటు బెంగళూరు సిటీని కూడా ఏలాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అందుకే నమ్మ బెంగళూరు నమ్మ వచన పేరుతో ప్రత్యేక మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. రౌడీయిజం గూండాయిజాన్ని పెంచి బెంగళూరు మహిళలకు భద్రత లేని సిటీగా కాంగ్రెస్ మార్చేసిందని బీజేపీ విమర్శిస్తోంది. బస్టాండ్, రైల్వే స్టేషన్లను కలుపుతూ బెంగళూరు ఎయిర్పోర్ట్ కు మెట్రో రైల్ ప్రాజెక్టును మేనిఫెస్టోలో ప్రతిపాదించింది బీజేపీ. ఎలక్షన్స్ లో మంచి ఫ్రీ ట్రాఫిక్ రన్స్ కమ్మి అయితే బాగుంటుందని కోరుకుంటాను సార్. అందరూ ఎవరైనా వెళ్ళిన సార్, జనాలకు మంచి చేయాలి మన కోరిక అంతే. అందరికీ కామనే కదా, ఎవరు గెలిస్తే మంచి చేయరు బట్టి జనాలకు మంచి చేస్తే చాలా హ్యాపీగా ఉంటారు. బీటీఎం లేఅవుట్ విజయనగర్, ఆర్కే నగర్, యశ్వంతపుర, గాంధీనగర్, శాంతినగర్ తో పాటు బెంగళూరు పరిధిలోని 10 నుంచి 15 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు గట్టి పట్టుంది. బెంగళూరు రాజకీయాలని గెలుపోటమల్ని రియల్ ఎస్టేట్ నడిపిస్తుంది. కోట్లకు పడగలెత్తిన నేతలు గార్డెన్ సిటీ ఎన్నికల బరిలో నిలిచారు. బెంగళూరు సిటీ పరిధిలో 22 మంది అభ్యర్థులు పోటీ చేస్తుంటే వాళ్లలో 13 మంది అభ్యర్థుల ఆస్తులు 100 కోట్లకు పైమాటే. బెంగళూరులో గెలుపు కోసం అన్ని పార్టీలు మనీ పవర్ ని ఉపయోగిస్తున్నాయి. 28 నియోజకవర్గాల్లో 20 స్థానాల్లో మళ్లీ సిట్టింగ్లే గెలిచే అవకాశాలు ఉన్నాయనేది ఓ అంచనా. వీళ్లంతా రియల్టర్సే. బెంగళూరు కుడియక్ నీరు, కరెంటు ఊట మడదెల్ల కమ్మి మడదరే సాకష్టే. నేను బెంగళూరుకి నేను దుడ్డు బేకాయిలా ఏను బేకాయిలా ಅಷ್ಟು ಸರ್ಕಾರ ಅಷ್ಟು ಒಳ್ಳೇದು ಮಾಡಿದ್ರೆ ಮುಂದೆ ಯಾರು ಆಗ್ತಾರೆ ಅನ್ನೋದನ್ನ ಜನ ತೀರ್ಮಾನ ಮಾಡ್ತದೆ ಅಷ್ಟೆ. ಇಲ್ಲಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಏನಪ್ಪ ಅಂತಂದ್ರೆ ಎಲೆಕ್ಷನ್ ಈಗ ನಡೀತಾ ಇರೋ ಎಲೆಕ್ಷನ್ನು ಮೇನು ಬಿ ಜೆ ಪಿಯವರು 5 ವರ್ಷ ಆಡಳಿತ ಮಾಡಿದ್ದಾರೆ, ಕಾಂಗ್ರೆಸ್ಸವರು 5 ವರ್ಷ ಆಡಳಿತ ಮಾಡಿದ್ದಾರೆ. ಈ ಸತಿ ಜನ ತೀರ್ಮಾನ ಮಾಡಿರೋದು ಏನಪ್ಪ ಅಂದರೆ ಕುಮಾರಸ್ವಾಮಿ ಅವ್ರಿಗೆ 5 ವರ್ಷ ಕೊಟ್ಟು ನೋಡೋಣ ಅನ್ನೋದು ಜೆ ಡಿ ಎಸ್ಗೆ ಕೊಟ್ಟು ನೋಡೋಣ ಅಂತ ಜನ ತೀರ್ಮಾನ ಮಾಡಿದ್ದಾರೆ. బెంగళూరు సిటీ జనాభాలో కన్నడ మాట్లాడేవాళ్లు 40% మాత్రమే. తెలుగు, తమిళం, మలయాళ ఓటర్ల ప్రాబల్యం చాలా ఎక్కువ. వృత్తి నిపుణులు ఎంతో మంది బెంగళూరులోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు బెంగళూరులో మౌలిక సదుపాయాలు ఇప్పటికీ మెరుగుపడలేదు. వాహనాలు 50 లక్షలకు మించి పోవడం, వాయు కాలుష్యం, తాగునీటి సమస్య, చెరువుల్ని మింగేస్తున్న కాలుష్యం కూడా బెంగళూరును వేధిస్తున్న ప్రధాన సమస్యలు. కర్ణాటక ఆదాయంలో 70% బెంగళూరు నుంచే అందుతున్నా ఇక్కడ దీర్ఘకాలిక సమస్యలకు మోక్షం లభించలేదు. విధానసౌధల ఎంట్రీ కోసం బెంగళూరు అభివృద్ధి పేరుతో కాంగ్రెస్, నమ్మ బెంగళూరు నమ్మ వచన పేరుతో బీజేపీ మేనిఫెస్టోలు ప్రకటించినా కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారుల మూలంగా బెంగళూరు అభివృద్ధి అంతా కూడా నాశనం అయిపోతుంది. చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. అనేకమైనటువంటి లోతట్టు ప్రాంతాలు ఏర్పడడం మూలంగా వరద ప్రాంతాల్లో, వరద సమయంలో చాలా ప్రాంతాలన్నీ లోతట్టుగా మునిగిపోయి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఒకప్పుడు గ్రీన్ సిటీగా ఉన్నటువంటి బెంగళూరు ఇప్పుడు వరెస్ట్ సిటీగా మారుతుందని చెప్పి బెంగళూరు వాసులు, అలాగే పర్యావరణవేత్తలు కూడా చెబుతున్నారు. వాయు కాలుష్యం, ఆ తర్వాత ట్రాఫిక్ కాలుష్యంతో బెంగళూరు యొక్క గొప్పదనం అంతా పోతుందని నాయకులంతా కూడా దీని మీద దృష్టి పెట్టాలని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా బెంగళూరులో తాగునీటి సమస్య ఉంది, తాగునీటి సమస్యను తీర్చిన వారికే తమ ఓట్లు అని కూడా ప్రజలు ఇక్కడ బలంగా చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందన్నది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం బెంగళూరులో నెలకొని ఉంది. కెమెరామ్యాన్ గణపతితో దినకర్, ఎన్టీవీ బెంగళూరు. రెండేళ్ల వరకు ఆయనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు. తండ్రి ముఖ్యమంత్రి అయినా పాలిటిక్స్ ను ఆయన పట్టించుకోలేదు. కానీ సోదరుడి మరణంతో బలవంతంగా రాజకీయాల్లోకి వచ్చారు. సిద్ధరామయ్య వారసుడిగా ఎన్నికల బరిలో నిలిచారు. వరుణ నియోజకవర్గంలో సీఎం కుమారుడు యతీంద్రకు ఉన్న బలమెంత, గెలుపుపై ఆయనకున్న ధీమా ఏంటి, నియోజకవర్గ ప్రజలు కేవలం సిద్ధరామయ్య వారసుడిగానే చూస్తున్నారా లేక పర్సనల్ ఇమేజ్ ఉందా? వరుణ నియోజకవర్గం నుంచి గ్రౌండ్ రిపోర్ట్. రెండు వేల 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వరుణ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. దీంట్లో టి నర్సీపురం, మైసూర్, నంజన్గూడ 3 తాలూకాలున్నాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని అందించింది. ఇప్పుడు ఆయన తనయుడి రాజకీయ ఆరంగేట్రానికి వేదిక అవుతోంది. మరి తండ్రిని ఆదరించినట్టుగానే నియోజకవర్గ ప్రజలు కొడుకును కూడా ఆదరిస్తారా? ప్రత్యర్థుల సవాళ్లు ఏ విధంగా ఉన్నాయి? వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. యతీంద్ర సిద్ధరామయ్య కుమారుడు. వృత్తి వైద్యం. కొన్నేళ్ల వరకు రాజకీయాల్లో ఆయనకు ఏబీసీడీలు కూడా తెలియదు. తండ్రి, సోదరుడు పాలిటిక్స్ లో ఉన్నా ఈయన డాక్టర్గా ప్రజలకు సేవ చేసుకుంటూ ఉండిపోయారు. కానీ 2016 అన్న రాకేష్ అనారోగ్యంతో చనిపోవడంతో సిద్ధరామయ్య వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు యతీంద్ర. ప్రస్తుతం వరుణ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో ఉన్నారు. కర్ణాటక ఎన్నికల క్షేత్రంలో తొలిసారి రాజకీయ అరంగేట్రం చేస్తున్న డాక్టర్ యతీంద్ర మీదే అందరి దృష్టి ఉంది. సీఎం సిద్ధరామయ్య తనయుడు కావడమే దీని కారణం. మరోవైపు ఈ నియోజకవర్గం నుంచి యడ్యూరప్ప తనయుడిని బరిలో నిలబెట్టాలనుకున్న చివరి నిమిషంలో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు యడ్యూరప్ప, సీఎం సిద్ధరామయ్య తనయుడు డాక్టర్ యతీంద్ర ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో క్యాంపెయినింగ్ ఎలా నడుస్తుంది?
Yeah, campaigning is going fine now. But this is not new. Since one and a half years I've been working in the Varna constituency. I visited each and every village at least twice or thrice. And people are happy with the kind of the work that has been done in the Varna constituency, and they're also happy with the achievements of the government in the past 5 years. So they're happy. So this is not new to me. So I'm again visiting the village as a part of the campaign now. Pradhananga, me nanagaru, Siddharamaya garuto me comparison ekkuga undutundi, prajala nunchi kavachu, karyakartala nunchi kavachu. Deeni ye vidhanga face chestunnaru? No, even the voters and the party workers know that I cannot be compared to my father. He's a very tall leader and has a lot of experience, and I'm very new to politics. So I don't think they would compare me with my father. I have still a long way to go. So my only goal right now is to win the elections and serve the people of Varna constituency. Brother, ikkada dadapu ee niyojakavargamlo 10-12 years ee niyojakavargani chusukunta unnaru. Meeru all of sudden ga ennikala nepadhyamlo raavadam jarigindi. Ante meeku pradhananga rajakeeyala patla ennikala patla aasakti ledani kuda nenu vinnanu. See, I never thought I would come to active politics, but that doesn't mean I was not interested in political issues. Since I come from a political family, whether you like it or not, you would be hearing about the political issues. So I was always been interested in political issues. I was following up what's going on in the country, how's my father is doing, what's the perception of the people about my father's government. So I was always following up. But I never thought I would come to active politics, and when my brothers died, I came with the idea that I will just look after the constituency. I had not thought of contesting elections, but once I stepped into my brother's shoes and I started working with the people, I started enjoying it. So, and people also said I should contest election, so I thought why not. నియోజకవర్గంపై ఇప్పటికే పట్టు సాధించిన యతీంద్ర గెలుపుపై ధీమతో ఉన్నారు. యతీంద్ర విభిన్న పద్ధతుల్లో తన క్యాంపెయినింగ్ చేస్తా ఉన్నారు. కొంత ప్రాంతాల్లో ఆయన డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తా ఉన్నారు, కొన్ని చోట్ల రోడ్ షోస్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. సో ఇప్పటి వరకు మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు, ఇప్పుడు రోడ్ షో కూడా చేస్తా ఉన్నారు. సో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది మీకు? The people response has been very good. Wherever we are going, people are receiving with a lot of warmth and affection. So it's been a very good campaigning experience. మీరు ఫాదర్ దగ్గర నుంచి ఉన్నారు, రాజకీయాల్లో కొత్తగా వచ్చారు, ఎలాంటి సజెషన్స్ మీరు ఫాదర్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆయన ఏమిస్తున్నారు? No, he hardly gives any tips and suggestions. But whenever there is any work has to be done from this constituency, I'll bring it to the notice of my father, and he will take prompt action. Since I was not in any official position to get the work done, I used to bring to his notice the works to be done from the constituency, and he used to get it done. Constituency ki em cheyalanukuntunnaru, cheyalsina avasaram ye issues meda undi? Constituency, we have already provided all the basic facilities to most of the villages. There are some villages where drinking water problem exists, and there is lot of demand for electricity supply. So we have started some 7 multi-village schemes where we will lift water directly from the river and supply it as drinking water. Those projects are complete, are nearing completion. Once that gets done, drinking water as a problem will also be solved in most of the villages. Niyojakavargamlo party cadre kuda Yatindraku undaga undadam ayanaku kalisocche amsam. Tandri nunchi rajakeeya varasatvam teesukoni Yatindra ippudu enikala barilo unnaru. Aithe tandriki koduki elanti bhedam kanipistundi? Ye vidhanga vaalla madhya sarupeda chustunnara, lekapothe tandri ye vidhanga prajalni karyakartanu receive chesukune varu, koduku ye vidhanga chusukuntunnadu? Party karyakartalu manto unnaru, vaallato maatladadam. So ippudu father ni chusaru meeru, ikkada nunchi Varuna nunchi MLA ga unnaru, mukhyamantri ayyaru, ippudu koduku vacharu, tandriki koduku madhya em bhedam undi? Kodukulu next ikkada chaana kelasalu chestunnaru. అంటే ఆవిడ అప్పుడు ఏం ముఖ్యమంత్రి అంటారు, నెక్స్ట్ ఈ కొడుకు కూడా అంటూ మినిస్టర్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ భాగంలో చాలా కెల్సల్లో అంతా చేసిండారు, మూలభూత సౌకర్యాలు అంతా చాలా చేసిండారు. ఇక్కడ జనాల్లో అంతా భారీ అభిమానంగా ఉన్నారు. కాంగ్రెస్ పక్షంలో వస్తూ ఉంది, యతీంద్ర సాహెబ్ కూడా వస్తూ ఉన్నారు, మీ సీఎం సాహెబ్ కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమంత తొందర లేదు, ఇక్కడ ఎవరు బీజేపీ వాళ్ళు లేదు, జేడీఎస్ వాళ్ళు లేదు, కాంగ్రెస్ పక్షంలో చాలా. సిద్ధారామయ్య మనం చూసుకుంటే చాలా మాస్ లీడర్, ప్రజల్లో వెళ్తారు, దాదాపు ఈ ఊర్లలో ప్రతి ఇంట్లో ఎవరున్నారనేది ఆయన పేరుతో తెలుస్తుంది. కానీ కొడుకు ఇప్పుడు కొత్త కదా? అవును, కొత్త వాళ్లే. వాళ్ళకి ఇంకొక మగరు ఉంటే వాడు చచ్చిపోయినాడు,
ఇప్పుడు ఎవరు కొత్తగా వచ్చినారు, బాగా పని చేస్తారు, అందరి దగ్గర బాగా ప్రేమ చేస్తారు. వరుణ నియోజకవర్గంలో తండ్రి కొడుకులు ఇద్దరికి మంచి పేరే ఉంది. సిద్ధరామయ్య పథకాలు యతీంద్రను గెలిపిస్తాయంటున్నారు ఇక్కడి ఓటర్లు. మనం ప్రస్తుతం టీ నర్సీపుర తాలూకాలోని ఆలగూడు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఊర్లో గానీ ఈ నియోజకవర్గంలో గానీ ఉన్న సమస్యలు ఇదంతా కూడా వరుణ అసెంబ్లీ సెగ్మెంట్ కిందకు వస్తుంది. మేడం, నరసింహస్వామి దేవస్థాన బాగా ఇంప్రూవ్మెంట్ మాట్లాడతారా? మైసూరు అల్లి సబర్ బస్ స్టాండ్ ఇలా టీ నర్సీపుర సబర్ బస్ స్టాండ్ ఆ రీతికి అదికింది ఇచ్చా మాడవరా? ప్రతి ఒందు హళ్ళీలు రస్తాగా ఎలా మాడవరా? సాలామన్నా మాడవరా? ಮತ್ತೆ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ರೇಷನ್ ಎಲ್ಲ ಫ್ರೀ ಮಾಡವ್ರ, ಎಲ್ಲ ಪ್ರತಿಯೊಂದು ವ್ಯವಸ್ಥೆ ಮಾಡವ್ರ, ಬಿಪಿಎಲ್ ಕುಟುಂಬಕ್ಕೆಲ್ಲ ಫ್ರೀ ಹಾಕಿ ಮಾಡವ್ರ. ಜೆಡಿಎಸ್ ರೈತರ ಋಣಮಾಫಿ ಚೇಸ್ತಾನಂತಂದಿ. ನಾವು ಮೇಡಮ್ ಅವರೇ ಕಾಂಗ್ರೆಸ್ ಇದುವರೆಗೂ ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ ಆಗಿದೆ ಕಾಂಗ್ರೆಸ್ ಇಂದ. ಸಿದ್ದರಾಮಯ್ಯನವ್ರು ಬಿಟ್ರೆ ನಮ್ಮ ಅವ್ರ ಮಗನ ಬಿಟ್ರೆ ಮಾದೇಪ್ಪನ ಬಿಟ್ರೆ ನಮ್ಗೆ ಯಾರಿಗೂ ಓಟ್ ಹಾಕಲ್ಲ ಮೇಡಮ್. ಬಿಜೆಪಿ ಜೆಡಿಎಸ್ ಎಲ್ಲ ಉನ್ನಾಯ್? ಇಲ್ಲ ಮೇಡಮ್. గ్రామస్తులు చెప్తా ఉన్నారు అంటే ప్రభుత్వం, సిద్ధరామయ్య ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టింది, ఆ ఇంప్లిమెంటేషన్ లో కొన్ని లోపాలు ఉండొచ్చేమో గానీ ప్రభుత్వ పథకాలు తమ వరకు అందాయని చెప్తున్నారు. అదేవిధంగా ఇది ఆయన నియోజకవర్గం కావడంతో రోడ్లు కావచ్చు, ఇతర అన్ని సదుపాయాలను పెద్ద ఎత్తున కల్పించారు కాబట్టి తమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాము కాంగ్రెస్ విధానాల పట్ల, లేదంటే సిద్ధరామయ్య ఎమ్మెల్యే అభ్యర్థిత్వం పట్ల అని చెప్తా ఉన్నారు. యడ్యూరప్ప కుమారుడికి చివరి నిమిషంలో టికెట్ దక్కకపోవడంతో వరుణలో యతీంద్రకు బలమైన ప్రత్యర్థులు కూడా లేకపోవడం ఆయనకు కలిసొచ్చే మరో అంశం. పెద్దగా రాజకీయాల పట్ల ఆసక్తి లేకుండానే రాజకీయ ఆరంగేట్రం చేసిన యతీంద్రకు వరుణ సేఫ్ జోన్. తండ్రి యొక్క ఇమేజ్, తండ్రికి ఉన్న బలమైన క్యాడర్ ఆయనకి ప్లస్ పాయింట్స్ కాగా, ఆ తండ్రితో పోలికే రేపటి రోజు ఆయనకి మైనస్ పాయింట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కన్నడ నాట తెలుగు వాళ్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు అభ్యర్థులు. మూడు ప్రధాన పార్టీలు తెలుగు ప్రజల జపం చేస్తున్నాయి. ఓట్ల కోసం తెలుగు వాళ్ల ఇంటింటికి తిరుగుతున్నాయి. తెలంగాణకు ఆనుకుని ఉండే రాయచూర్ జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాయచూర్లో పార్టీల విజయావకాశాలన్నీ తెలుగు ఓటర్ల చేతిలోనే ఉన్నాయి. ఈ జిల్లాలోని నియోజకవర్గాల ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మన రాష్ట్రానికి బార్డర్ జిల్లా రాయచూర్. ఈ రాయచూర్ జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. రాయచూర్, రాయచూర్ రూరల్, మాన్వి, మాస్కి, సింధనూర్, అదేవిధంగా దేవదుర్గ, లింగసగురు నియోజకవర్గాలు. ఈ ఏడు నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఓటర్లను ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి, ఒకసారి చూద్దాం. హైదరాబాద్ కర్ణాటక రీజియన్ పరిధిలో ఉన్న రాయచూర్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్ల ప్రభావం చాలా ఎక్కువ. 2013 ఎన్నికల్లో రాయచూర్ రూరల్ ని బీజేపీ గెలుచుకోగా కాంగ్రెస్ 4, జేడీఎస్ 2 చోట్ల గెలుపొందాయి. కాంగ్రెస్ జేడీఎస్ కు పట్టున్న ఈ జిల్లాలో ముస్లిం మైనార్టీ ఓటర్లు ఎక్కువే. ప్రస్తుతం రాయచూర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఉంది. రాయచూర్లో బీజేపీ రెబల్ బరిలో ఉన్నారు. రాయచూర్ రూరల్ లో కాంగ్రెస్ నేతకు టికెట్ ఇవ్వకపోవడంతో జేడీఎస్ లోకి మారి టికెట్ తెచ్చుకున్నారు. రాయచూర్ సిటీలో కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థిని బరిలోకి దించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు రాయచూర్ జిల్లాలో ఊరు ఊరికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. రాయచూర్ జిల్లాలో తెలంగాణ నేత కాంగ్రెస్ ఎమ్మెల్యే డికే అర్ణ గారు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వారు ఏ విషయాలు చెప్పి కాంగ్రెస్కు ఓటు వేయాలని చెప్పేసి కోరుతున్నారు. అదేవిధంగా గతంలో రాయచూర్ జిల్లాలో 4 సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీ ఇప్పుడు ఎన్ని సీట్లు గెలుచుకోకపోతుంది? మరోవైపు జేడీఎస్కి ఓటు వేయాలని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోతున్నారా లేదా అనే విషయాలు మనతో పంచుకునేందుకు గురికి డికేఆర్ నగర్ ఉన్నారు. మన అడిగి మీతో తెలుస్తుంది. చెప్పండి మేడం, మీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది? సో ఈసారి ఖచ్చితంగా రాయచూర్ జిల్లాలో కానీ కర్ణాటకలో కానీ కాంగ్రెస్ పార్టీ రెండవసారి మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తున్నటువంటి పూర్తి విశ్వాసం ఉంది. ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి యొక్క పాలన పట్ల కూడా ఒక ప్రజలంతా కూడా సదాభిప్రాయంతో ఉన్నారు. మళ్ళీ సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకోవాలనేటటువంటి ఒక పూర్తి అంటే ఒక కాన్ఫిడెన్స్తో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకే చేస్తాం. ఈసారి కాంగ్రెస్ పార్టీకి పోయినసారి గెలిపిలేదు కానీ తప్పకుండా ఇక్కడ గెలిపిస్తామనేటటువంటి ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని అందరు ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉంటే మాకంతా కూడా కలుగుతూ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ధనాన్ని చల్లి, డబ్బును చల్లి
ఏదైతే ఓట్లు రాబట్టుకోవాలని చూస్తుందో దానిపైనే వాళ్ళు ఆధారపడి ఉన్నారు తప్ప ప్రజల్లో పని చేసినామని కానీ పని చేయగలుగుతామని కానీ ఆ విశ్వాసాన్ని కలిగించలేకపోయిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దానివల్లనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు గెలిపిస్తారనేటువంటి పూర్తి విశ్వాసం ఉంది. మేము కొన్ని స్లమ్స్లో తిరిగాం, రాయచూరు జిల్లాలో టౌన్లో తిరిగాం, ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో కూడా చూస్తున్నాం. చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రధానంగా ఇది దేశానికి కావలసినటువంటి సంక్షేమము, అభివృద్ధికి కావలసినటువంటి ఓటుగా భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అతి తక్కువ కాలంలో ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని వారందరూ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విస్మరించింది అనేది మాత్రం స్పష్టంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ దిగువ స్థాయి కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ మరీ ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో చాలా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ రావాలనేటటువంటి ఒక ఆశతో ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికే మోడీతో రాయచూరు జిల్లాలో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించిన బీజేపీ జిల్లా సమస్యల్ని హైలైట్ చేస్తూ అభివృద్ధి నినాదంతో ప్రచారం నిర్వహిస్తోంది. ఇద్దరు సీఎంలు అట ఆంధ్రప్రదేశ్ సీఎం గానీ ఇటు తెలంగాణ సీఎం గానీ ఇటు బీజేపీకి ఓటు వేయద్దని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి నేపథ్యం, తెలంగాణ సీఎం జేడీఎస్ కి ఓటు వేయాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో తెలుగు వారు బీజేపీకి దూరమయ్యేటువంటి అవకాశం ఉంది? అసలు ఈ జిల్లాలో ఆ తెలుగు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది? ఆ మాట వినరు. 60-50 సంవత్సరం అక్కడ వచ్చినాడు, ఇప్పుడు అక్కడ వచ్చినప్పుడు 30-40 సంవత్సరం వాళ్ళు ఉండి వాళ్ళ పెళ్ళి వెళ్ళిపోయింది. అంటే వారు కూడా మంచివాళ్ళు, మాకేమంటారా, మాము అప్పద్దు కూడా ప్రమాణికం ఉండము, వారికి నేను రక్షించాము, వారికి ఏమి సాగు చేసాము, మా వాడ శ్రీరామితే 5000 కంతరే మే లేదు ఎట్లా బలాత్కారం చేసి మనం రిజిస్టర్ చేసాము, వారు మామ అన్నతమ్ములు ఉన్నట్లా. ఇక్కడికే చూసావు కదా, ఇక్కడికే తెలుగు వాడ ఆంధ్రప్రదేశ్ వచ్చినందుకు ఒకటి ఎమ్మెల్యే చేసాము, బోసరాజాత ఎమ్మెల్యే చేసాము, మా కర్ణాటక వాళ్ళ ఎవరు ఆంధ్ర వాళ్ళ తెలుగు అంటే లేదు, మా ఎల్లరూ అన్నతమ్ముల. ఈ పిల్లలకి ఏముంటారా, ఇప్పుడు వచ్చిన 40-30 సంవత్సరము పిల్లలు మా కర్ణాటక పుట్టారా, మన కర్ణాటక బగ్గి అభిమానం ఉంది, వారికి కూడా అభిమానం ఉంది, తప్పలేదు. రైతు పార్టీగా చెప్పుకునే జేడీఎస్ కు రాయచూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఓటు బ్యాంకే ఉంది. కాంగ్రెస్ తో అభివృద్ధి అసాధ్యమని చెప్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు జేడీఎస్ అభ్యర్థులు. రాయచూరులో కూడా మేము గెలుస్తాము అన్నట్టు ఆత్మవిశ్వాసం మాకు ఉంది. తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా విశేషంగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడే వెస్ట్ గోదావరి నుంచి కూడా సెటిలర్స్ రైతులు చాలామంది ఇక్కడ రాయచూరు నగర్లో ఉన్నారు, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ సపోర్ట్ చేయలేరు, మాకే సపోర్ట్ చేస్తున్నారంట, వాళ్ళే వాలంటీర్ వచ్చి మాకు చెప్తున్నారు. ఏ పార్టీ అభ్యర్థులు ప్రచారానికి వచ్చినా సమస్యల్ని ఏకరవ పెడుతున్నారు ఇక్కడ ఓటర్లు. 20 సంవత్సరం అయింది కాంగ్రెస్ సర్కారు ఉంది మానిలో, ఏం పని చేయలేదు. మేము ఇప్పుడు జేడీఎస్కి వేయాలనుకున్నాం, జేడీఎస్ సర్కార్ రావాలి, పని బాగా చేస్తుంది, రైతులకి అంతా బాగా చూస్తారు. మాది ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ మాది జేడీఎస్ కాంగ్రెస్ జేడీఎస్ జేడీఎస్ పడుతుంది వర్కర్. ఎందుకు వేస్తారు జేడీఎస్కి? జేడీఎస్ అంటే మాకు వర్కర్ నీళ్ళు బాగా ఇస్తాడు, మానవికి 8 రోజులు నీళ్ళు ఇస్తాడు, నీళ్ళు 8 రోజులు మాకు ఇచ్చేయలేదు, 10 ఏళ్ళు అవుతున్నాం సరే నీళ్ళు ఇచ్చిన మాకు 8 రోజులు మాకు మా వంతు మాకు మా నీళ్ళు మాకు ఇచ్చలేదు. బాగా చేస్తున్నారు నరేంద్ర మోదీ, చాలా కడ పని బాగా ఉంది, దానికోసం బీజేపీ చేస్తున్నాం. సరే కాంగ్రెస్ చేసినాం ఇన్నో రోజు, కాంగ్రెస్ ఏం పని చేయలేదు, ఇప్పుడు బీజేపీ చేస్తున్నాం. 3 పార్టీలు ఎన్ని హామీలు ఇస్తున్నా రాయచూరు జిల్లాను ఏళ్ల తరబడి నీటి సమస్య వేధిస్తోంది. దాన్ని పరిష్కరించిన వాళ్ళకే తమ ఓటంటున్నారు ఇక్కడ ఓటర్లు. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోవటంలోని సాగునీటి అంశాలు, అదేవిధంగా అభివృద్ధి అంశాలు గెలుపోవటంలో నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి. కెమెరామెన్ అశోక్తో మహేష్, ఎన్టీవీ రాయచూరు. ఇది కర్ణాటక ఎలక్షన్స్ పై స్పెషల్ ఫోకస్. నమస్తే.